ఇవాళ కొంచెం మీరు కేర్ఫుల్ గా ఉండాలి. బాబా భాస్కర్ గారు కూడా వచ్చారు. నువ్వు ఉండే నాకేం భయం? నా చెల్లిని చూసి చాలా రోజు అయింది. దేవుడి దయవల్ల ఇలాంటి అన్నయ్య లేడు నాకు అసలు. అమ్మో అమ్మో, నన్న గురించి ఏదో ఫస్ట్ ఇంట్రో ఇచ్చారు. ఏం ఇచ్చారు? నాలుగో సినిమా బాబా భాస్కర్ మాస్టర్. హే భగవాన్, ఏ ప్రాబ్లమ్ రాకుండా చూసుకో భగవాన్. ఫస్ట్ పెద్ద ప్రాబ్లం వస్తుంది ఇవాళ బాబా భాస్కర్ మాస్టర్. వెల్కమ్ అండ్ కంగ్రాచులేషన్. ఎందుకు ఇంత లావుగా ఆగినదిగా, ఇంత లావుగా ఆగినదిగా. మామూలుగా మీకు సినిమాల్లో ఉంటారు కదా విలన్లు, కానీ ఈ రోజు సాంగ్ లో ఉంటున్నారు. అబ్బాయి అబ్బాయి, ఈ అబ్బాయి అబ్బాయి లేదు మా, అబ్బాయి లేదు మా, అబ్బా అబ్బా. చాలా కష్టం ఇవాళ ఈశాన్యంలో, చాలా మనకి బరువు ఉంది. అవునవును, బరువు ఉంది బరువు ఉంది. నేను వచ్చిన వెంటనే సుమా చూసి చెప్పాను, ఏమ్మా నీకు ఏజ్ ఇంతవరకే కనపడలేదుమా, ఏంటి మా మెయింటైన్ చేస్తున్నావు అని అడిగాను. అప్పుడు నల్ల చాలా క్లోజప్ లో చూస్తే ఆ చెవులో తెలిసింది, ఇక్కడి నుంచి ఇక్కడ వస్తుంది. అది ఏమి గ్రాఫిక్ చేయలేదు కదా. నీ బొంద, ఒక్కసారైనా ఈ షోకి వచ్చిన పేరు కరెక్ట్ గా పలికారా మీరు? చెప్పండి నా పేరేంటో సరిగ్గా. సుమా గ్రాండ్ మా, వెళ్ళండి. అది ఏది వెనకాల పెద్ద డిజైన్ చూసారా? ఇక్కడ చూడండి డిజైన్. ఇంత ఏజ్ ఇది కావాలా? ఇక్కడ ఇది కావాలా? ఆడియన్స్ మీరే చెప్పండి, ఇది నాకు నచ్చిందా, వారికి బాగుందా? అసలు 3D సినిమా చూడడానికి వెళ్ళి ఎత్తుకొని వచ్చిన వాడిలాగా ఉన్నారు మీరు. నెక్స్ట్ సినిమా మాస్టర్ మీరు ఉంటున్నారు, నేను మాటిస్తున్నా. నీ పిక్చర్ లియా, నీ పిక్చర్ లేరా, నీ పిక్చర్ లేరా. ఎవరు పిక్చర్ చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి నన్నే పిలవండి. అయ్యా లేదు మా, అప్పుడు నీ ఏజ్ రాయావు మా, నువ్వు ఇప్పుడే ఏజ్ మాస్టర్. వెనకాల డిజైన్ పెట్టి బ్లౌజ్ వేస్తే వేస్ట్. ఎట్లా మాస్టర్ భరిస్తున్నారు ఇన్ని సంవత్సరాల నుంచి? వన్స్ హి వాస్ ఎ వెరీ వెరీ క్వైట్ బాయ్. అప్పుడు ఏమైంది మాస్టర్ మధ్యలో? మాస్టర్ అసిస్టెంట్ గా ఆడానా అప్పటి నుంచి ఇలా మారాడు? లేదు లేదు. ఆడవాళ్ళు సగటున సంవత్సరంలో ఎన్ని సార్లు ఏడుస్తారు? దానికి కరెక్ట్ గా తెలుసు, ఏనా వారికి అదే డ్యూటీ, వారికి అదే డ్యూటీ. రఘు మాస్టర్ మీ కెరియర్ లో టర్నింగ్ పాయింట్ ఏంటి? రఘు మాస్టర్ ఇదిలో వచ్చి ఇది ఇది ఆల్వేస్ గా. కాదు, ఈయన ఇలా ఉంటే ఈయన పిల్లలు ఎలా ఉంటారని నేను ఆలోచిస్తున్నాను. పిల్లలు మంచి వాళ్ళు, ఈడ దుర్మార్గుడు, ఈడ దుర్మార్గుడు. ఏజ్ కరెక్ట్ గా చెప్పండి. నా ఏజ్ 44. 44 అంటే మీకు 22 ఎక్కడ? ఆ వెనకాల బార్డర్ బాగుంది మా. నా బ్లౌజ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ లేదు, కళ్ళు ఆటోమేటిక్గా ఇక్కడ పోతుంది. వాళ్ళంటే ఇక్కడ వచ్చిలా అవును మాస్టర్ ఇలా పోతున్నా. అమ్మాయిలకి లైఫ్ పార్ట్నర్ మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి? అమ్మాయిలు బాధ తెలి అర్థం చేసుకోవడం ఉండాలా? ఉండాలి. ముందు మీరు చెప్పింది ఏంటో మాకు అర్థమయ్యేలా చెప్పండి. ఇంకా ఒకే ఒక ఆన్సర్ మీరు చెప్తే శివశంకర్ మాస్టర్ గారు ఎలిమినేట్ అయిపోతారు. నా గురుగారిని చంపేయాలి. కొంచెం తిట్టండి మాస్టర్, మాకు వినాలని ఉంది. పరమేశ్వరుడు తిడతాడు, బాగా తిడతాడు, బాగా తిడతాడు. టీ టైం విత్ సుమా సీజన్ 3000 ప్లస్. ఇప్పుడు ఎంత వేడి చేస్తా కూడా మీరే తాగాలి, నాకు లేదు. అచో చాంగో. మీకు మోదీ గారు కేసీఆర్ గారు ఇద్దరు ఒకటేసారి ఫోన్ చేస్తే ఎవరి ఫోన్ లిఫ్ట్ చేస్తారు? నాది ఒకే ఒక సిమ్ కార్డు, ఒక్కసారి ఫోన్ చేయొచ్చు. మీ ఇంటి నంబర్ కి మీ సెల్ ఫోన్ కి ఒకటేసారి కాల్ వస్తుంది. అదే మన బయట ఉన్నప్పుడు ఇంటి రూమ్ ఇలా బిల్లంటి ఎలా మాట్లాడవద్దు, బిల్లంటి ఎలా మాట్లాడవద్దు. మీ గర్ల్ ఫ్రెండ్ కి కూడా మేము ఫోన్ చేస్తాం. గర్ల్ ఫ్రెండ్ నాకా? ఉంటే బాగుంటుంది, ఉంటే బాగుంటుంది. బోర్ కొడితే మీరు ఎక్కడికి వెళ్తారు? ఏ బ్యాంకాక్ కి, బి కాశీకి? నేను కాశీకి, మాస్టర్ బ్యాంకాక్, మాస్టర్ బ్యాంకాక్. అజయ్ అజయ్.
మీరందరూ ఎలా ఎంజాయ్ చేశారో నాకు తెలియదు కానీ ఈ మహానుభావుడు ఉన్నాడే. కట్టప్ప, నా ఎనగాల కొట్టారు, నా ఎనగాల కొట్టారు. అన్ని ఉన్న ఆకు అణిగి మణిగి ఉంటుంది, ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుందంటే ఏమిటో అనుకున్నాను. హలో ఆంటీ, సుమా ఆంటీ, ఇదిలా వెళ్ళకేవాది ఎన్నా వెళ్ళకేవాది రొమ్మ లొల్లి పండుగ వందట. బాబా, భాస్కర్ వచ్చాడు.